Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Assembly YCP Vyuhaniki Chicken TDP AP Assembly Sama Vesalu Zergutunai Budget Sama Vesalpe Chichu Zergutundi Haite Dinolo Palkin Praja Samashalpe Patubati ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టాల్సిన టీడీపీ సభ్యులు మాత్రం సభలో ఆందోళనలు చేస్తున్నారు. దీంతో సభ నుంచి వారిని సస్పెండ్ చేసే పరిస్థితి వస్తోంది. అయితే సమావేశాలను నిస్తంగా గమనిస్తే టీడీపీ సభ్యులు తప్పు చేస్తున్నారనే భావన సర్వత్రా వినిపిస్తుండడం గమనార్హం. ముఖ్యంగా టీడీపీ అభిమానులు సానుభూతిపరులు కూడా ఇలా చేయడం మంచి పద్ధతి కాదని అంటున్నారు. ఏదైనా ఉంటే చర్చించేందుకు అవకాశం ఉంటుంది. అంతే తప్ప సభను పూర్తిగా గందరగోళంలోకి నెట్టేయడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటున్నారు. ఇక ఈ క్రమంలోనే సభలో స్పీకర్ అనుసరిస్తున్న విధానాన్ని కూడా ఎవరూ తప్పుపట్టడం లేదు. ఆయన చాలా వరకు అవకాశం ఇస్తున్నారని, ఎంతో ఓర్పుగానే ఉన్నారని, ఉత్తుత్తునే వారిని సస్పెండ్ చేసేయడం లేదని కూడా అంటున్నారు. ఈ సమయంలో తప్పు టీడీపీ నేతలపైనే ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో సీనియర్లు, మరెంతో అనుభవం ఉన్న బుచ్చే చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప వంటి వారు కూడా సంయమనం కోల్పోవడం సరికాదని అంటున్నారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు కావాలనే ఇలా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు కొంత సంయమనంగా వ్యవహరించి సభకు టీడీపీ సభ్యులు సహకరించేలా చేయాలని పలువురు సూచిస్తున్నారు. గతంలో వైసీపీ నేతలు ఆందోళన చేసినప్పుడు ఎలా అయితే సభ ఇబ్బంది పడిందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొందని అంటున్నారు. పైగా టీడీపీకి కీలకమైన సమయం ఉందని, ఆ సమయంలో ఒకంత ఓర్పుగా వ్యవహరించి సభలో నిలదొక్కునే ప్రయత్నాలు చేస్తే ఆటోమేటిక్ గా ప్రభుత్వ పక్షమే ఇబ్బందుల్లో పడుతుందని అంటున్నారు. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా ప్రతిపక్షాన్ని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో ప్రతిపక్షం వ్యూహాలను ఎప్పటికప్పుడు మారుస్తూ అధికార పక్షంపై పైచేయి సాధించేందుకు ప్రయత్నించాలి. అయితే ఈ దశగా టీడీపీ చేస్తున్న ప్రయత్నం పెద్దగా కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీలో సరైన వాణి వినిపిస్తే అది ప్రజలకు చేరుతుంది. ఎందుకంటే ఇది పార్టీ కార్యక్రమం కాదు, అసెంబ్లీ ప్రజా వేదిక. సో ఆ దిశగా టీడీపీని బలోపేతం చేసేందుకు, బలమైన వాణిని వినిపించేందుకు వ్యూహాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ నాయకులు, సానుభూతిపరులు కూడా కోరుతున్నారు. తద్వారా ప్రజల దృష్టిలో టీడీపీకి మంచి మార్కులు పడతాయని కూడా అంటున్నారు. మరి టీడీపీ పాటిస్తుందా చూడాలి మరి.